గుండెని తెరిచి గుండెకు సర్జరీ చేయాలంటే పేషెంట్ శారీరక స్థితి కూడా సహకరించాలి. రోగి ఫిట్గా ఉండడంతో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరు కూడా మెరుగ్గా ఉండాలి. హై బీపీ, షుగర్ వంటివి చక్కగా అదుపులో ఉండాలి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇంపెల్లా వంటి ప్రత్యేక పరికరం సాయంతో గుండెకు సర్జరీ చేయడం సాధ్యమే అంటున్నారు డాక్టర్లు. గుండె పంపింగ్ కెపాసిటీ బాగా తక్కువగా ఉన్నప్పుడు, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు ఛాతీని తెరవకుండానే ఇంపెల్లా పద్ధతిలో చక్కగా చికిత్స చేయొచ్చు. బలహీనమైన గుండెకు కొత్త సత్తువనిచ్చే ఇంపెల్లా పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్ రక్త సరఫరాలో పూడికలు అవి ఉన్నప్పుడు జనరలీ బైపాస్ సర్జరీ కానీ స్టెంట్ కానీ చేయటం జరుగుతుంటుంది. అయితే పేషెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. అంటే కొంతమందిలో హార్ట్ పంపింగ్ ఫంక్షనింగ్ అంతా నార్మల్గా ఉండొచ్చు. మామూలు రొటీన్ చెకప్లోనో లేకపోతే నడిచినప్పుడు కొంచెం ఆయాసం నొప్పి వస్తుందనో పరీక్ష చేసినప్పుడు బ్లాక్స్ కనుక్కుంటే వాటిని సరిచేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో స్టెంట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంటుంది. అయితే మరికొద్ది మందిలో ఏమవుతుందంటే ఆ బ్లాకేజెస్ పూడికలు ఉన్నాయని తెలిసే సమయానికే హార్ట్కి డ్యామేజ్ జరగటం అనేది జరుగుతుంటుంది. అంటే అంతకుముందు ఆల్రెడీ హార్ట్ అటాక్లు వచ్చి లేదా గుండె రక్త సరఫరా బాగా తగ్గిపోవటం వలన హార్ట్ పంపింగ్ బాగా తగ్గిపోయి ఉండే అవకాశం కొంతమందిలో ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో ఏ ప్రొసీజర్ చేయాలనుకున్నా రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నార్మల్ పంపింగ్ అనేది 60% ఉంటే కొంతమందిలో 20% 25% అలాగా బాగా వీక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అంతకుముందు వచ్చిన హార్ట్ అటాక్ వలన కానీ లేదా రక్త సరఫరా గుండెకి సరిగ్గా లేకపోవటం కానీ. సో ఇటువంటి వాళ్ళలో ప్రొసీజర్ చేయటం అనేది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. యూజువల్లీ వీటిని సిక్ హార్ట్స్ అని అంటాం అన్నమాట. అండ్ ఇటువంటి వాళ్ళలో కూడా కొన్ని కొన్ని బ్లాకేజెస్ బాగా సివియర్గాను కాంప్లెక్స్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని కొన్ని పూడికలు సాఫ్ట్గా మెత్తగా ఉండి సింపుల్గా అయిపోయి ఉంటాయి యాంజియోప్లాస్టీ కానీ స్టెంట్ కానీ పెట్టడం. కొన్ని కొన్ని బ్లాక్స్ ఏంటంటే బాగా గట్టి పడిపోయి చాలా కాలంగా బ్లాక్ అయ్యి మల్టిపుల్ వెసల్స్లో బ్లాక్స్ ఉండి ఇలాంటి కాంప్లెక్స్ బ్లాక్స్లు కూడా కొంతమంది ఉంటాయి. సో అలాంటి బ్లాకేజెస్ ఉన్నవాళ్ళు, అంటే హై రిస్క్ బ్లాక్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ పనితీరు సమర్థవంతంగా లేకుండా బాగా కాంప్రమైజ్ అయ్యి ఉన్న వాళ్ళలో ప్రొసీజర్ చేయటం అనేది స్పెషల్ ఛాలెంజ్ అన్నమాట. సో ఇటువంటి వారిలో ఈ ఇంపెల్లా డివైస్ అనేది చాలా ఉపయోగపడుతుంది.